కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తలపెట్టిన సింహాద్రి అప్పన్న పాదయాత్ర విశాఖ జిల్లా వ్యాపకుంటకు చేరుకుంది. స్థానిక కార్పొరేటర్ మమ్మున దేవుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారని, వైఎస్ఆర్ పార్టీపై సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. సింహాద్రి అప్పన్న మొక్కు చెల్లించుకునేందుకు కాకినాడ నుండి పాదయాత్ర ప్రారంభించానని ఆయన తెలిపారు. గతంలో రెండు వేల తొమ్మిది లక్షల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఒప్పుకోవడం ఇంకో ప్రాముఖ్యం తెచ్చుకున్నాం. మరలా రెండోసారి సందర్భంగా స్వామివారిని ముట్టించుకోవడం చూశాను. నిజంగా స్వామివారు ఆంధ్ర రాష్ట్రంలో వరాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మంచి ఆనిమి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి ఆనిమిత్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చి ఈరోజు కష్టాలన్న ప్రతి వాడిని కూడా ఆదుకునేలాగా ఆ దేవుడు మనల్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రావడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కలకలం బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి, అందరిలాగా బాగుంటుంది. రాష్ట్రాన్ని మన అభివృద్ధిలో తీసుకొస్తూ రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేస్తూ మంచి పరిపాలన అందించాలని మనసుకోవాలి. ఈరోజు యాత్ర ముగుస్తుంది, చాలా సంతోషం. సాగరించే వారందరికీ కూడా ధన్యవాదాలు.